మొత్తానికి వెళ్తే జిల్లాకి వచ్చారు. మీ హస్బెండ్ బీర్పూర్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? పనిచేస్తున్నారు. మీరు నిర్మల్ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? అంటే తెలంగాణ రాకముందు నుంచే మీరు విడిపోయి ఉన్నారు. అయితే కొద్దిగా లేట్ అయింది. మీరే జిల్లా నుంచి వచ్చారమ్మా? మంచిర్యాల. మీ హస్బెండ్ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు? ముగ్గారు. మీరు అంతకు ముందు ఎక్కడ చేస్తారు? బెల్లంపల్లి. బెల్లంపల్లిలో రెండు రోజులు. ఇప్పుడు మీరు జగిత్యాలకు అయితే వచ్చేసారు. అయిపోయిన తర్వాత మిగిలిన ఖాళీలకు మాత్రమే అలాట్ చేస్తామని చెప్పేసి తాత ఉమ్మడి రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడ్డాం. మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి. ఒక 10 ఇయర్స్ ఏడ్చిన రోజులు ఉన్నాయి, పిల్లలు ఏడ్చిన రోజులు ఉన్నాయి సార్. చాలా కష్టపడ్డాక ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు ఈత దగ్గరికి వెళ్ళిపడ్డారు సార్. పిల్లలు చాలా చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళది ఎక్కడ మేము ఉంచలేము. దయచేసి కేసీఆర్ గారు మీకు పుణ్యం ఉంటుంది సార్. కొంచెం మమ్మల్ని ఇంత ఇంత డిస్ట్రిక్ట్లో తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఇంత దగ్గరికి సేమ్ మండల్లో ఇచ్చేసి మీరు మాకు పుణ్యం కట్టుకోండి సార్. మా పిల్లలు మిమ్మల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటారు సార్. ధన్యవాదాలు సార్. గుడ్డాపూర్ స్కూల్లో పనిచేసిన సార్. 12 ఇయర్స్ మాది. అప్పటి నుంచి మేము వేరువేరుగానే ఉంటున్నాం సార్. కానీ ఇప్పుడు తీసుకురావడం చాలా సంతోషకరం. ఈ మాత్రం హెల్ప్ చేయండి సార్. మీకు చాలా థ్యాంక్స్. మేము ఇంత డిస్ట్రిక్ట్గా వచ్చిన సంతోషం కూడా లేకుండా పోతా సార్. మీరు వితిన్న మండలం ఇవ్వకపోతే, స్పౌజ్ ఉన్న మండలం మాకు ఇస్తే మీరు తీసుకొచ్చి మాకు సంతోషం. మీకు మీకు చాలా రుణపడి ఉంటాం సార్. వర్కింగ్ మండల్ స్పౌజ్ వర్కింగ్ మండల్ ఇవ్వడానికి మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యోగాలు తీసుకొని మీరు నిర్మల్ జిల్లాలో, మీరు మంచిర్యాల జిల్లాలో ఉంటే మీ భర్తలు జగిత్యాల ప్రాంతంలో పనిచేయడం జరిగింది. అంటే అంత దూరం ఉంచిన దుర్మార్గులు ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు. ఇవాళ బాగా మాట్లాడుతున్నారు. అప్పుడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి కూడా డిఎస్సీ చేసింది. అప్పుడు ఉమ్మడిగా ఉండేది కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీది కూడా ఉండేది. అంటే మీతో మీరు రాజకీయాల మాట, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు మీ దగ్గరకు వచ్చి రెచ్చగొడుతున్నారు కాబట్టి మరి న్యాయ విషయంలో కూడా మాట్లాడుతుంది. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తీసుకొచ్చిన 3170 ద్వారా ఇవాళ అట్లీస్ట్ మీరు 100 కిలోమీటర్ల నుంచి జిల్లాకైతే వచ్చారు. మీ కోరిక ఏంటంటే ఒకటే మండలంలో ఉండాలని. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అది కూడా వీలైనంత వరకు మా గౌరవ కలెక్టర్ గారు, డిఓ గారికి చెప్పి నేను మా జడ్పీ చైర్మన్ గారు ప్రయత్నం చేస్తాను. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే అంతకుముందు కూడా ఉమ్మడి జిల్లా ఉన్న కాలంలో జగిత్యాల వాళ్ళు ఎల్లారెడ్డిపేటలు ఉంటే ఈడికాడికి 80 కిలోమీటర్లు ఉండేది, మంతెని ఉంటే 80 కిలోమీటర్లు ఉండేది. ఈ రకంగా అక్కడి వాళ్ళకి ఇక్కడ బీర్పూర్లో ఎల్లారెడ్డిపేటలు బీర్పూర్లు వేస్తే ఇక్కడ కానీ సేమ్ జిల్లా అని చెప్పి అట్లనే ఉంచారు. కానీ అలా చిన్న జిల్లాలు చేయడం వల్ల చాలా కొద్ది దగ్గరకు వచ్చారు. అందువల్ల మీరు జగిత్యాల జిల్లాకి వచ్చిన వాళ్ళు బాగా సంతోషంగా ఉండాలి. మీరు బాధలు ఉండదు. ఎందుకు చెప్తున్నాను దానికి కారణం ఏంటంటే, తమ్ముడు పవన్ ఎందుకు చెప్తున్నా అంటే జగిత్యాల జిల్లా భౌగోళికంగా ఇంత బ్రహ్మాండంగా చేయబడాలంటే మనం మీరు బతుకమ్మప్పుడు వేసిన బతుకమ్మ లెక్క వేసింది. గుండ్రా గారు ఎటు చూసినా లాస్ట్ ఒక దిక్కైతే 25 కిలోమీటర్లు, అతి కష్టమైన 40 కిలోమీటర్లు, అది జగిత్యాల హెడ్ క్వార్టర్ నుంచి. కాబట్టి మీ భర్త గారికి మీకు ఇంతకుముందు 100 కిలోమీటర్ల దూరం ఉన్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా కాదు, వేరే జిల్లాలు ఉన్నారు. ఇప్పుడు సేమ్ డిస్టిక్ రావడం మీరు కూడా సంతోషంగా ఉండదు. కానీ కొద్దిగా మండలంకి ఇంకా దగ్గర ఉండాలని ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా ఆ విషయంలో కూడా చెప్తాం. సేమ్ మండలంలో కాకుండా పక్కపక్క మండలాలలో మనం ప్లాన్ చేస్తాం వేకెన్సీలను బట్టి. ఎందుకంటే మీకు వేకెన్సీలు అయితే ఉండాలి కదా. వేకెన్సీ ఉన్న తర్వాత ఇవ్వకుండా ఉండదు. పైరవీలకు తావులేదు. ఏది ఏదున్నా మీరు 10 నిమిషాలన్నా 20 నిమిషాలన్నా అర్ధగంటలు పడేటట్టే మీ దూరం ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీకు భరోసా ఇస్తాను. థ్యాంక్ యూ. ఉమ్మడి జిల్లా నిర్మల్ కావచ్చు, హైదరాబాద్ నుంచి మన జైత్యాల డిస్టిక్ వచ్చేసి నార్మేడా వాళ్ళు కౌన్సిలింగ్ ఉందంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్, మళ్ళీ దీంట్లో కూడా సీనియారిటీ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకుండా ఫస్ట్ మా స్పౌస్ ఇన్ని సంవత్సరాల దూరం ఉన్న 15 కొంత మాకు ప్రయారిటీ ఇచ్చి ఇవ్వని చెప్పి చెప్పాడు సార్.
రిటైర్ అయినప్పుడు పేపర్ ఇంకో కడి పేరు అప్పుడు మళ్ళీ డిప్యూటీ చేయమా ఉంటానే ఎందుకు ఎంత టెన్షన్ రాదు ఉండాలి చెప్పేది కరెక్ట్ మనకి ఏమేమి చెప్తున్నాం ఫస్ట్ తెలంగాణ తెచ్చుకున్నాం ఫస్ట్ ఆ నెల అయితే మనం సెంట్రల్ బజార్ వేదాకా మనకి ఏమైతుందో తెలియలేదు ఆ తర్వాత మంచి వాటి చేసుకుని జిల్లాలు విభజన చేసుకున్నాం కొత్త ప్రభుత్వం గాడిలో పడే వారికి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ ఎవరికి దయ్యాలు చెప్పినట్టు